అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో విజయవాడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య నిన్నంతా వేడికిన రాజకీయం సాయంత్రానికి సద్దుమణిగినా ఆ వివాదం కంప్లీట్ గా సమసిపోయినట్లు కనిపించడం లేదు. కేసినేని ఈరోజు చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బోండా ఉమ బాబు ప్రచారంలో పాల్గొనబోను అని నిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు కేసినేని బాబు ప్రచారానికి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. రెండు గ్రూపులను సమన్వయం చేసేందుకు నెట్టం రఘురామ్కు అధిష్టానం బాధ్యతను అప్పగించింది. టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో విజయవాడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య నిన్నంతా వేడెక్కిన రాజకీయం సాయంత్రానికి సద్దుమణిగినా ఆ వివాదం కంప్లీట్ గా సమసిపోయినట్లు కనిపించడం లేదు. కేసినేని ఈరోజు చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బోండా ఉమ బాబు ప్రచారంలో పాల్గొనబోను అని నిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు కేసినేని బాబు ప్రచారానికి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. రెండు గ్రూపులను సమన్వయం చేసే బాధ్యత నెట్టం రఘురామ్కు అప్పగించింది అధిష్టానం. టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో విజయవాడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య నిన్నంతా వేడెక్కిన రాజకీయం సాయంత్రానికి సద్దుమణిగినా ఆ వివాదం కంప్లీట్ గా సమసిపోయినట్లు కనిపించడం లేదు. కేసినేని ఈరోజు చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
బోండా ఉమా బాబు ప్రచారంలో పాల్గొనబోను అని నిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ రోజు కేసునేని బాబు ప్రచారానికి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. రెండు గ్రూపులను సమన్వయం చేసే బాధ్యత నెట్టం రఘురామ్కు అప్పగించింది అధిష్టానం. విజయవాడలో చంద్రబాబు ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అలీం లైవ్ లో అందిస్తారు. అలీం, ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్ తొలిసారిగా నగర కార్పొరేషన్ పర్యటన లో భాగంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా నిన్నంతా కూడా టీడీపీ ఒక టీ కప్పులో తుఫాన్లా కూడాను యుద్ధ వాతావరణం సంభవించింది. దీనికి సంబంధించి నాయకులు ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్కన ఎంపీ కేసినాని ఎవరసీలి బాగోలేదని ఎవరైతే మైనార్టీకి సంబంధించిన నేత ఉన్నారో నాగుల మీద కానీ, అలాగే ఎమ్మెల్సీ బుద్ధయ్యన్న కానీ, మాజీ ఎమ్మెల్యే కొండమ్మ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన కలిగించే పరిస్థితులు టీడీపీలో నెలకొన్నాయని కూడాను అని చెప్పే పరిస్థితి ఉంది. అయినా సరే ఇబ్బంది లేకుండా ఎవరికాళ్ళు పనులు చేసుకుంటూ తమ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని చెప్పి హైకమాండ్ ఆదేశాల మేరకు అందరు కూడా రోడ్ల మీద ప్రచారాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ రోజు కాసేపులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా వార్డులో పర్యటించనున్నారు. ప్రస్తుతం వార్డుల వద్ద మన పరిస్థితి చూడవచ్చు. ఎన్నికలు 10వ తారీఖు వస్తున్న నేపథ్యంలో ప్రియాంక పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటాయి అభ్యర్థులందరూ భారీగా జనసమీకరణ చేసుకున్నారు. మన పక్కన వైసీపీ పార్టీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఫిరోజ్ గారు చెప్పండి, ఏంటి టీ కొప్పులో తుఫాన్ అని వచ్చా, లేకపోతే టీడీపీ అంతా కూడాను ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే పరిస్థితిలో ఎందుకు వచ్చిందంటారు? కొట్టుకోవటమో బాగా, ఇదంతా కుటుంబ కలహ. అన్న తమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబం, అందరికీ అంతిమ లక్ష్యం ఏంటి? చంద్రబాబు నాయుడికి బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే నాగుల్ మీరా గారు ఆవేదన చెందిన, బోండమ్మ గారు ఆవేదన చెందిన, బుద్ధ వెంకన్న గారు ఆవేదన చెందిన ఈ విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడాలని, వాళ్ళు కూడా లెట్టిఫై అవటం, వాళ్ళ బాధ ఏదైతే ఉందో ఆవేదనని తెలియపరచడం, కేసీఆర్ నాన్నగారు కూడా నిన్న చెప్పారు, ఇది అన్న తమ్ముల గొడవ తప్ప దీనికి పెద్ద ఆస్తి తగాదాలు కాదు, సరిహద్దు తగాదాలు అంతకంటే కాదు. తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరి నాయకులు అంతిమ లక్ష్యం మా ప్రీతమ నాయకులు గద్దె రామారావు గారు చెప్తా ఉంటారు. ఈ తెలుగుదేశం పార్టీ జెండా అంటూ లేకపోతే తమ్ముడు మనం ఎక్కడ ఉండేవాళ్ళం అని ఇది వాస్తవం. ఈరోజు ఫెరోజ్ అనే వ్యక్తి వాళ్ళ రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాడు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఇది ఆరు మైనార్టీలకి. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ అనేది అందరి పార్టీ, దీనికి కులం లేదు. ఎవడైనా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటే కడితే అది నాశనం అయిపోతారు. నాకు తెలిసి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఆ రోజుల్లో ఒకవైపు లాల్జాన్ బాషా గారు, ఒకవైపు ఎర్రం నాయుడు గారు, ఒకవైపు దేవేందర్ గౌడ్ గారు, ఇటువైపు మోత్కూరి నరసింహరావు గారు, మాధవ్ రెడ్డి గారు, ఇందారెడ్డి గారు, అంటే వివిధ కులాలు ఇవ్వాలి. చూడండి మీరు ఒకవైపు ఫారూక్ గారు ఉంటే రెండు వైపు వల్లరామయ్య గారు ఉంటారు, ఒకవైపు అచ్చెన్నాయుడు గారు ఉంటే రెండు వైపు నిమ్మల రామానాయుడు ఉంటారు. విజయవాడలో ఎందుకని ఇలా రోడ్లు ఎక్కారు నాయకులు? రోడ్లు ఎక్కటం కాదు, అంటే ఆ నాయకులు ముత్కూరు కూడా మహానాయకులు. తెలుగుదేశం పార్టీ జెండాని కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా మనకు తెలుసు. బోండమ్మ గారు కానీ బుద్ధ వెంకన్న కానీ చావు నోట్ల నుంచి వెళ్ళి బయటపడ్డారు. వాళ్ళకి ఏంటి అండర్స్టాండింగ్ చిన్న అండర్స్టాండింగ్ అంటే బాబు గారి పర్యటన రూట్ మ్యాప్ లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనే బాధ తప్ప తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని కాదు. మేము ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుంది, పార్టీ బలం పెరుగుద్ది. ఇవాళ నాగుల మీర గారు ఉన్నారు, ఆయనకి ఎన్నిసార్లు పార్టీ టికెట్ ఇచ్చింది, ఆయన వాళ్ళు ఆయన ఎందుకు పోటీ ఆయన ఫైట్ చేస్తున్నాడు. బుద్ధ వెంకన్న గారు ఎమ్మెల్సీ ఇచ్చారని దానికి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడుకి విధేయుడు. మళ్ళీ విజయసాయి రెడ్డితో పోట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద ఈగ కూడా వాళ్ళనికుండా చెప్పు ఇచ్చేస్తున్న వ్యక్తి బుద్ధ వెంకన్న గారు. అలాగే బోండా ఉమా గారు తెలుసు, ఆయనకి ఎన్ని ఆఫర్లు ఉన్నాయి,
అయితే ఒక కమిటెడ్ 2009లో ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా ఆయన నాయకుడిని నమ్ముకున్నాడు కానీ కులాన్ని నమ్ముకోలేదు. కులాన్ని నమ్ముకుంటే ఆ రోజు ప్రజారాజ్యం వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి నిస్వార్థ సేవకులు వీళ్ళంతా, వీళ్ళందరూ కూడా ఈరోజు నాన్నగారితో ఉండటం, మా ప్రియతమ నాయకుడు గద్దే రామ్మోహన్ రావు గారికి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వర్గాలు అంతకంటే లేదు, వీళ్ళందరినీ ఆయన కలుపుకొని విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తున్నాం. అలాగే 19వ డివిజన్లో కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ చెప్పండి, ప్రస్తుతం బాబు గారి పర్యటన విజయవంతం అవుతుందంటారా, అంటే టీడీపీ వాళ్ళంతా కూడా బయటకు రాలే పరిస్థితి ఉందంటారా? నేను చెప్తానండి, ఈ నిర్బంధం చేసి తెలుగుదేశం నాయకుల్ని బెదిరించి మీరే మీరే కొట్టుకుంటున్నారు. లేదు లేదు, అయితే మేమేం కొట్టుకుంటాం అంటే ఒక సామెత ఉంది, ఆ కౌరవులకి పాండవులకి గొడవల్లో కౌరవులు 100 మంది, పాండవులు 5 గురు, కానీ అప్పుడు మాట బయట వస్తే 105 మంది అని. అలాగే మాల మాల 100 ఉంటాయి, నేనంటే పడిన వాళ్ళు ఉంటారు ఈ డివిజన్లో కూడా. అంతిమంగా వాళ్ళు ఏమేంటి, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. అలాగే విజయవాడ నగరంలో కూడా ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలంటే, నిద్రపోతున్న వ్యవస్థను నిద్ర లేపాలంటే, ఏదైతే నిరంకుశంగా దౌర్జన్యంగా దమనకాండ సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపాలంటే, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు ఒక హెచ్చరికలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతాయి. దానికి మా నాయకులందరూ కూడా గద్దె రామారావు గారు, కేసీ నాని గారు, బోండా ఉమా గారు, మన నాగుల మీరా గారు, ఉత్త వెంకన్న గారే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, మనకు తెలిసిన ఫేస్లు ఇవే. మేమందరూ కూడా ఒకటిగా ఉండి ఈ తెలుగుదేశం పార్టీ జెండాని విజయవాడలో రెప్పరెప్పలాడిస్తాం. దానికి ఎవరు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు, మా కుటుంబం తగాదాలు చూసి మీరు మురిసిపోవద్దు. మీ ఉన్న కింద ఉన్న నలుపుని మీరు చూసుకుంటే మీరు చాలు, మాకు నలుపు ఉందో లేదో మాకు తెలుసు. కాబట్టి మీరంతా ఆ ధైర్యంతో మీరు బతకండి, 14వ తారీఖు మాత్రం అంతిమ రిజల్ట్ మాదే. వర్షమే కూడాను ఓవరాల్ గా చూసినట్లయితే విజయవాడ నగరంలో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రియాంక. దీనికి సంబంధించి నగరంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడాను ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వార్డుల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం కూడాను విశేషంగా కృషి చేస్తున్నారు. కాసేపు క్రితం బాబు గారు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా భవానీపురం తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించిన తర్వాత ఎంపీ కేసీ నానితో కూడా మాట్లాడున్నారు. అలాగే కుమారి శ్వేత ఎవరైతే మేయర్ అభ్యర్థి ఉన్నారో ఆవిడతో కూడా కాసేపు మాట్లాడిన తర్వాత లోకల్ గా ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు ఉన్నాయి వాటిని అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ ఖచ్చితంగా విజయవాడ కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకునేలాగా అందరూ పనిచేయాలని బాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఓకే అలీం చెప్పండి, అయితే టీడీపీ పార్టీలో ఈ నాయకుల మధ్య కలహాలు అవ్వచ్చు, భేదాభిప్రాయాలు కావచ్చు, ఇవి ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? విజయవాడ మొత్తం మీద కూడాను కార్పొరేషన్ సంబంధించి మా పెద్ద ఎత్తున కూడాను టీడీపీ ఇప్పటికే ప్రచారంలో తమ అభ్యర్థులు నిలబెట్టుకుంది. అయితే మీరు అన్నట్లుగా ప్రస్తుతం ఏదైతే నాయకుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ సరి చేసుకుని కార్పొరేషన్ సంబంధించి ప్రచారంలో కూడా ఆయన పాల్గొంటున్నారు. సాయంత్రం వరకు కూడాను అన్ని వాటిలో అయితే ఎక్కువగా ఎస్సీ బీసీ మైనార్టీలు ఉన్న ఏరియాల్లోని చంద్రబాబు గారి పర్యటన రూట్ మ్యాప్ కొనసాగలేవు కూడాను నేతలు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉండి ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి అవినాశ సంబంధం ఉంది. విజయవాడ నగరం వల్ల గుంటూరు అన్న ఇటు టీడీపీకి కంచుకోటు కాబట్టి ఈ ప్రాంతం మీద వైసీపీ పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే విజయవాడ గుంటూరు కార్పొరేషన్లు గెలిచి తమ నేతకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి కూడాను టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందువల్ల వైసీపీ కూడా ఇదే ప్రాంతంలో అటు అందరికి కూడాను బాధ్యతలు అప్పచెప్పుకోవడం జరిగింది. అటు గన్నవరం ఎమ్మెల్యే ఉజ్జీ మోహన్ కానీ, కొడాలి నాని కానీ, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర కానీ వీళ్ళందరూ కూడాను ఇదే ప్రాంతంలో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడాను విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్ షోలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా నిన్న జరిగిన హడావుడి నేపథ్యంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొంచెం ఏదంటే సంచలనం చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడాను వివాదాస్పదమైన నిన్న అంశాన్ని కూడాను ఈ రోజు పార్టీకి అనుకూలంగా మలిచేలాగా నేతలు అందరినీ కూడాను ఒక చోట చేర్చి ఆ రోడ్ షోలో వారితో పాటు కూడాను పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మీరు అన్నట్లు ఎంపీ కేసీ నాని వారి కుమార్తెతో పాటు అందరూ ఒక వ్యాన్ మీద ఎక్కించుకొని రోడ్ షో చేయాలని కూడాను చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి డివి మేనర్ హోటల్ ఇప్పటికే దీనికి సంబంధించి వారి నేతలతో మాట్లాడుతున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ అలీ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.